ఉన్నవారు బంధువులు అంటే భయపడతారు. బజర్ నొక్కారు దీప్తి, సౌండ్ రాలేదక్క, ఎడిటింగ్ లాస్, ఎడిటింగ్ లాస్. మీకు అంతగా ఫీల్ రావాలి అనుకుంటే మీరే బర్ర అనండి, బర్ర అనండి. ఎపిసోడ్ మొత్తం వేయాలి ఛాన్స్ ఇవ్వరా అక్క? ఈసారి నేను మాట్లాడను అక్క, నువ్వు మాట్లాడకూడదని ఒట్టి టీఎన్ఆర్గారు. జాఫర్ గారు ఎందుకో కొంచెం సైలెంట్ గా ఉన్నారు. ఇంత మంది సీనియర్ సిటిజన్స్ మధ్య నేను ఆడుతా ఉన్నాను కదా, దీనినే హాలుసినేషన్ అంటారు. గడ్డానికి కలర్ వేసి జుట్టు కలర్ వేసింది మాత్రాన వయసు దాగదు కదా. ఏమండి గడ్డం అని అటు చూసి జుట్టు అని నన్ను చూసారేంటి మీరు? డౌట్ వస్తే చేయత్తమన్నారు, కావాలంటే కాలు కూడా నేను ఫ్లోర్ మూమెంట్ అంటే ఏమిటో అనుకున్నాను, ఫ్లోర్ ని చూసి చేసే మూమెంట్ అని ఇవాళ తెలుసుకున్నాను. అల్లు అర్జున్ గారు వేరే చేశారు ఫ్లోర్ మూమెంట్, మీది బాగుంది. బంగారు కదా, నాకు చాక్లెట్ కావాలి. స్కూల్ కి రాకపోవడమే బెటర్. మన స్కూల్ పేరేంటి? క్యాష్ స్కూల్. ఓకే అత్త, ఓకే అత్త. నువ్వు చెప్పు నాన్న, నువ్వు ఏమవుతావు? నేను పెద్దదైతే చుమ్మా అత్తలాగా అవుతా, చుమ్మా అత్తలాగా అవుతా. నువ్వు ఎప్పుడు మూసావని నాన్న? ఇప్పుడు ముక్కు సూటిగా మాట్లాడాలి. దీనికి తల లేచావా లేదా? చుమగ్గా చుమగ్గా ఇంటర్వ్యూ అని ఏచాను నాన్న. నీకు కూడా నేను చుమక్కనేనా? నువ్వేమవుతావు అనుకుంటున్నావు చెప్పు నాన్న. ఏం లేదక్క, సరే ఏం లేదు. నాన్న నేను అక్కనా టీచర్నా? ఇదిగో చూసావా జీవితంలో నేను నిన్ను ఎలా ముందుకు తీసుకొచ్చాను. సుమా టెలిఫోన్ బూత్. అక్క సుమక్క, మాటల కోసం ఒకటి నొక్కండి, పాటల కోసం రెండు నొక్కండి. సుమక్క కోసం ఏం నొక్కాలి? పీక నొక్కండి, పీక నొక్కండి. కాల్ చేస్తాను నేను ఒకటి మా మమ్మీకి. ఓ నాకు తెలుసులే మమ్మీ అని చెప్పి ఎవరికి చేస్తావు, ఎవరికి చేస్తావు. హలో హలో, తిన్నవారా తిన్నవారా? మీ మమ్మీతో మాట్లాడతానన్న? అన్ని అంటాం, చేస్తామా ఏంటి? ఆడేటువంటి నియమ నిబంధనల కోసం 9:30 నొక్కండి, 9:30 నొక్కండి. అర్థమవుతుందా? ఇలాంటి అపరూపమైన ఇంటర్వ్యూ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మహా అద్దంలో చూసుకొని వచ్చాను. సుమ గారు, ఈ మధ్య మీ ఇంటి మీద ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేసి ఓట్లు పట్టుకున్నారంట, నిజమా? అందులో ఒక కోటే మీరేసుకున్నారు. మర్రి చెట్టు దగ్గర ఉన్న ఇల్లు ఎందుకు షిఫ్ట్ చేశారు సుమ గారు? ఇల్లు షిఫ్ట్ చేయలేదండి, మేము షిఫ్ట్ అయ్యా. రాజీవ్ ఎక్కువ సంపాదిస్తాడా, సుమ ఎక్కువ సంపాదిస్తుందా, మీ మధ్యలో ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా? దీనికి కింద మీరు కామెంట్స్ చూసారా మీ దాంట్లో? నీకు ఎందుకు వాళ్ళ సంపాదన గురించి? సుమక్క మీకు ఎందుకు న్యూస్ రీడింగ్ వైపు రావాలని అనిపించలేదు దేవుడి దయ వల్ల? దాంట్లో ఇన్కమ్ తక్కువ, దాంట్లో ఇన్కమ్ తక్కువ. నాకే గనక ఒక సెలెక్ట్ చేసుకోండి రెండిట్లో, అమ్మగా ఉండిపోతావా, యాంకరా అంటే అమ్మే. జాఫర్ గారు మన ప్రోగ్రామ్ కి ఆయన వెడ్డింగ్ యానివర్సరీ అయినా సరే వచ్చారు, ఆవిడ కూడా వచ్చారు ఇక్కడ. చెప్పానా మీలో ఆ రొమాన్స్ యాంగిల్ తక్కువ ఉందని?
మీ ఈటీవీలో.